బై ప్రొఫెషన్ డాక్టర్ని. ఏం డాక్టర్? ఎంబీబీఎస్ అయిందండి, పీజీ చేయాలి ఇంకా. సో మేడం దగ్గరికి 5 ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను హైదరాబాద్. గుడ్ మార్నింగ్, నా పేరు అనిల్ కుమార్ అండి. నేను 2011లో సర్జరీ చేయించుకున్నాను, 2011 సెప్టెంబర్లో సర్జరీ చేయించుకున్నాను. నేను బై ప్రొఫెషన్ ఆమె బిజినెస్ మేనేజర్, నేను బిజినెస్ చేస్తుంటాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు సజెస్ట్ చేసిందే మా మిస్సెస్ అనమాట. అంటే అప్పటికి ఇంకా మాకు మ్యారేజ్ అవ్వలేదు. యాక్చువల్ ఆఫ్టర్ సర్జరీ అయ్యాక, వెయిట్ లాస్ అయ్యాక మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 112 ఉన్నానండి, 112 ఉన్నాను. అయితే మ్యారేజ్ టైంకి మాత్రం 80 ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ 92 ఉన్నాను. స్టమక్ కెపాసిటీ పెరిగింది. అంటే కాకపోతే ఏంటంటే 1 ఇయర్లో తగ్గాను, ఆ నెక్స్ట్ 1 ఇయర్ మాత్రం కొంచెం పెరుగుతూ వచ్చాను. లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా ఉన్నాను, 92 92 92. జంక్ ఫుడ్ ఎక్కువ తింటే ఎప్పుడైనా పెరుగుతారు, ఎలా అయినా పెరుగుతారు. సో ఇప్పుడు కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి తినేది చాలా క్వాలిటేటివ్ ఫుడ్ తింటే పెరగరు. నేను 112 ఉండేదాన్ని. ఇప్పుడు 80కి వచ్చా. చాలా సంతోషం, చాలా చాలా ఆనందం. 40 కిలోలు, వెరీ గ్లాడ్ అమ్మ. ఒక స్త్రీ జీవితంలో 40 కిలోలు సాధించారంటే లక్ష్మి గారికి ఒకసారి చెప్పట్టు. మీరు ఏమని చెప్తారు వాళ్ళకి, ఏమైనా అడ్వైస్ ఇస్తారా? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ట్రై చేయాలి డైటింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ తోటి ట్రై చేయాలి. ఎప్పుడు బెరియాట్రిక్కి రావాలి అంటే ఇంకా అది మన చేతుల్లో, ఓన్లీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కాదు, చాలా వెయిట్ లూజ్ అవ్వాలి అన్న ఇది ఉంటే, ప్లస్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటే అప్పుడు ఖచ్చితంగా బెరియాట్రిక్కే వెళ్ళాలి. వాళ్ళతో మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకుంటాను. డిప్రెషన్ మళ్ళీ యూనో నలుగురిలోకి రావాలి అండ్ ఇది కొంచెం ఫోబియా ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం హైపర్ టెన్షన్ ఉండేది, ట్యాబ్లెట్స్ వేసుకునేది అనేట్ ఏజ్ ఆఫ్ 24, అది బీయింగ్ ఏ డాక్టర్. సో ఇమీడియట్లీ ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి మానేసాను ఇంకా ట్యాబ్లెట్స్, దాని అవసరం రాలేదు. ఇంకా అసలు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఇప్పుడు తెప్పిస్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకు.